శ్రీ మహాగణపతయే నమః. ధర్మమూలం శ్రోతలకు సాదర స్వాగతం. గోశాలలందు లేదా గేదెల పోషణ యందు నిర్వాహకులు లేదా యాజమాన్యం చేసేవారు కొన్ని వింత పోకడలను గమనించడం జరుగుతూ ఉంటుంది. పశువులలో కొన్ని వింత వింత ప్రవర్తనను ప్రవర్తింప చేస్తూ ఉంటాయి. తద్వారా అవి మనకు ఎన్నో సందేహాలను కలుగజేస్తాయి. కారణం ఏమిటంటే, కొన్ని కొన్ని పర్యాయాలు ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, అన్ని రకాల జీవరాశుల్లో కూడా ఈ చెడు అలవాట్లు అని పిలువబడినటువంటి వైసెస్ అంట దుర్వ్యసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క దుర్వ్యసనాలు అనేవి ఆఖరకు మనలో అనగా మానవునిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటికి కారణం ఏంటి? ఈ వింత ప్రవర్తనకు గల కారణాలు ఏమిటి, వీటిని ఎలా నివారించాలి అనే అంశంపై ఆలోచించేద్దాం. కొన్ని కొన్ని పర్యాయాలు గోశాలలో పనిచేసేటువంటి నిర్వాహకులు కానివ్వండి, శ్రామిక జనం కానివ్వండి, ఇతరులు కానివ్వండి గమనిస్తూ ఉంటారు. కొన్ని ఆవులు ఇతర ఆవుల మూత్రాన్ని త్రాగడము లేదా కొన్ని ఆవులను మరికొన్ని ఆవులు దగ్గరగా చేరి శరీరంపై ఉన్న రోమాలన్నిటిని కూడా పిక్కుని తినడము లేదా తన శరీరాన్ని నాకడము లేదా మరొక ఇతర పశువు యొక్క శరీరాన్ని నాకడము, రాళ్ళు, మట్టి, కర్ర తినడానికి ప్రయత్నం చేయడం, మరికొన్ని విపరీత పరిస్థితుల్లో తాను విసర్జించినటువంటి మలినాన్ని, పేడని సదరు గోమాత తినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో యజమాని చాలా అపోహకు గురవుతాడు. ఇది యాజమాన్య నిర్వహణలో దోషమా లేక సదరు పశువు యొక్క స్వాభావిక చరిత్రయే ఇలా ఉన్నదా, దీనికి పరిష్కార మార్గం ఏమిటి, ఇటువంటి గోవు నా మందలో ఉన్నప్పుడు నాకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా అనేటువంటి తీవ్ర ఆలోచనలకు గురవడం జరుగుతూ ఉంటుంది. రైతు యొక్క సదరు పశువును కొనాలన్నా లేదు అమ్మాలన్నా ఎవరు ముందుకు రారు, సరికదా? అటువంటి పశువును ఏం చేయాలో తెలియక రైతు సతమతమై ఉంటాడు. ఈ స్థితుల గురించి మాట్లాడుకుందాం. కొన్ని కొన్ని పర్యాయాలు మనం గమనిస్తూ ఉంటాం. ఆవుల్లో కొన్ని పాలు ఇవ్వకపోతే వెనక కాళ్ళకు తాడు వేసి పాలు తీయడం లేదా పొదుగు పైనుంచి తాడు తీయడం, అదేవిధంగా గేదెల్లో కూడా పాలు ఇవ్వని గేదెలను కర్ర పెట్టి కొట్టడం కానీ లేదు వెనక కాళ్ళకు తాడేసి తీయడం కానీ చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఆ కోవకు సంబంధించినటువంటి చెడు అలవాట్లుగా పరిగణిస్తారు. ఇవన్నీ ప్రవర్తనలో జరిగే లోపాలుగా మనం గుర్తించినప్పటికీ ప్రతిదానికి కూడా ఒక నియమబద్ధమైన కారణము లేదా హేతువు ఉంది. సదరు హేతువును గమనించి మనము పరిష్కార మార్గాన్ని అన్వేషించి ఆచరణాత్మకంగా అవలంబించినట్లయితే ఆ చెడు అలవాట్లను మనము అలవోకగా అధిగమించవచ్చు, అపోహలకు ఎలాంటి
ఆస్కారం ఇవ్వకుండా తొలగించుకోవచ్చు. ఈ మూఢనమ్మకాల వలన పశువుల ధనవరాలు కూడా దెబ్బతింటాయి, ప్రగతి అవరోధాలుగా నిలుస్తాయి, మందలో కలిగే ప్రతి విషయానికి కూడా ఈ చెడు అలవాటున్న గోవు నా మందలో ఉండడమే కారణం కాబోలు అనేటువంటి మరో విపరీత ఆలోచన ప్రేరేపించకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి చెడు అలవాటున్న పశువులను మనము అమ్మాలంటే కొనేవాడు మన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తక్కువ ధరకు తీసుకోవడం, లేదు ఎవరు కొనరు అని మనల్ని భయభ్రాంతలకు గురి చేసినప్పుడు మనమే అనాలోచితంగా సదరు గోవులను ఉత్తమంగా పాలిచ్చే గుణము కలిగి ఉన్నప్పటికీ కూడా బాధతో సదరు గోవును మనము మన మంద నుంచి తీసివేయడం జరుగుతుంది. కల్లింగ్ అంటాం, తీసివేయడం జరుగుతూ ఉంటుంది. మన చేతుల ద్వారా పెంచి పెద్ద చేసి మనలో ప్రేమను అనురాగాన్ని పంచుకున్న సదరు గోవులను కూడా మనము ఒక్కసారిగా మన మంద నుంచి బయటకు పంపినట్లయితే ఆ పైన సదరు గోవు యొక్క భవిష్యత్తు ఏమిటో అన్నది భగవంతునికే తెలియాలి, మనకు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇటువంటి విషయాలను గురించి మనందరికి కూడా తెలుసుకోవడం మంచిదనే ఉద్దేశంతో మీ ముందుంచుతున్నాను. వైసెస్ అలవాటు దురలవాటు. అలవాటు అన్నది సమయానుకూలంగా చేసే కార్యక్రమాన్ని అలవాటుగా భావిస్తాం. ప్రొద్దుటే ఒక పాడి క్షేత్రంలో గోశాలలో 4 గంటలకు కార్యక్రమం మొదలైనప్పుడు పశువుల దగ్గర ఉన్నంత పేడ తీసివేయడం, పశువులను పరిశుభ్రంగా కడగడం, ఆ పైన గోశాలను పరిశుభ్రం చేయడం, ఆ తదుపరి పాలు పిండడం అన్నది ఆనవాయితీ. ఇది ఒక అలవాటు లేదా కార్యక్రమము అంటాం. పెట్టిన దాణాలు తినడం గోవుకు ఉన్నటువంటి అలవాటు. దాణాలు తినకుండా లేదా యజమానినే గుర్తించలేని దుస్థితిలో గోవు ఉన్నట్లయితే అది గోవు యొక్క సహజత్వానికి భిన్నంగా ఉన్నదిగా గమనించాలి. అది మంచి అలవాటు కాదని గుర్తిస్తాం. మనం ఆరోగ్యము అనేటువంటి పదాన్ని నిర్వచించినప్పుడు మానసికంగా శారీరకంగా ఎలాంటి రుగ్మత లేకుండా ఒత్తిడి లేకుండా ఉన్న స్థితిని ఆరోగ్యంగా భావిస్తాం. అదే మనుషులకైతే మానసిక శారీరక సామాజిక ఆనందమే ఆరోగ్యం అని అభివర్ణిస్తారు. పశువుల విషయంలో పశువు యొక్క మనో పరిప్రవర్తన వసతి మరియు సదరు గోవు యొక్క పాలు పితికే విధానము యజమాని పట్ల లేదా శ్రామికుల పట్ల ప్రవర్తన వీటన్నిటినో అలవాట్లుగా గమనిస్తాం. అనుచితంగా ఏదైనా గమనిస్తే దాన్ని దురలవాట్లుగా పేర్కొంటూ ఉంటాం. ఉదాహరణకు కొన్ని కొన్ని సందర్భాలను మీ ముందు ఉంచుతున్నాను. ఐ రోలింగ్ అంటారు. కనుగుడ్లు విపరీతంగా త్రిప్పుతూ ఉంటాయి గోవులు. అక్కడ ఏ వస్తువు ఉండదు, ఏ వస్తువును చూసినట్టుగా భ్రమించదు, ఏ వస్తువును చూడకపోయినా తనకు తానుగా ఒక వింత ప్రపంచంలో ప్రవర్తిస్తూ భ్రమకు లోనై కళ్ళకు విపరీతమైన భ్రమణాన్ని కలిగిస్తుంది. అదుపు లేని కనుగ్రుడ్ల భ్రమణాన్ని మనము గుడ్లు తిప్పడము అని మామూలు వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం. దీన్ని తిప్పడం ద్వారా ఏదైనా కంటి వ్యాధి కలిగిందా, లేదు కనులలో ఏదైనా కుచ్చుకుందో, మరేదైనా పదునైన వస్తువు తగిలిందో అని రైతు బాధాతప్త హృదయుడవుతాడు.
ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పెద్దలు అనుభవజ్ఞులు గోశాలల పట్ల సునిశ్చిత పరిశీలన చేసిన పరిశోధకులు తెలిసిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా పశువులను కానీ లేక దూడలను కానీ ఒకే ప్రాంతానికి మనం పరిమితం చేసి సదర ప్రాంతంలో బందీగా ఉంచినప్పుడు కన్ఫైన్మెంట్ అంట బందీగా ఉంచినప్పుడు ఎలాంటి కదలికలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సదరు పశువు అలా కనుగుడ్లను తిప్పడం ద్వారా తన యొక్క మానసిక భావాలను అంటే సైంటిఫికల్గా ఆలోచించవలసి వచ్చినప్పుడు నర్వస్ సిస్టాన్ని డిఫైన్ చేస్తూ ఉంటాం. ఆరికలో పాల్పెబ్రల్ నర్వ్ రిఫ్లెక్సెస్ అంటాం, లేదా ఆప్తాల్మిక్ నర్వ్ డిరేంజ్మెంట్స్ అని పేర్కొంటాం. ఆ నాడీ మండలంలో జరిగేటువంటి వివిధ వైబ్రేషన్స్ ప్రకంపనల మూలకంగా ఇవి జరుగుతాయి అని తెలియజేస్తారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎక్కడైనా కనుగుడ్డు స్ట్రక్ అయిపోయిన ఒకసారి ఆగిపోయినప్పుడు కను గుడ్లు ఒకవైపుకే ఉంటాయి, చూపు మందగిస్తుంది, సదరు పశువును ఉంచుకోవాలన్నా అమ్ముకోవాలన్నా మనం అనుకున్నట్లుగా కష్టమవుతుంది. సరిగదా ఈ పశువు ఏమైనా అంధత్వం పొందిందా, లేదు చూపు విపరీతంగా ఉందని కూడా మనం ఎన్నో ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. అందుచేత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఒకే ప్రాంతంలో ఒకే చోట సదరు పశువును కట్టివేయరాదు, సరికదా నిర్బంధించరాదు. పశువులకు కూడా మానవుని వల్లే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఒత్తిడి లేని వాతావరణాన్ని కలగజేయాలి, అప్పుడప్పుడు సదరు పాకల్లోంచి బయటికి కూడా వదలాలి. రెండవది మరికొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం, నాలుక విపరీతంగా బయటకు సాగదీసి నాలుకను సాగదీయడము, ముడవడము, మడతలు పెట్టడము, రంకెలు వేయడము, తిరిగి నోరు మూయడము, నోరు తడవడము చేస్తూ ఉంటాయి. ఏదైనా దానా తింటున్నప్పుడు ఇలా నాలుక బయటకు తీసింది అంటే అది నా ఆహారం తీసుకునే విధానంగా భావిస్తాం. అలా కాకుండా ఏమీ తినక మేపు తినకపోయినా దానా తినకపోయినా కూడా నాలుకను పూర్తిగా బయటకు తీసి మెలికలు త్రిప్పుతూ మెలికలు తిప్పడం చేస్తుంది, మెలికలు తీయడం చేస్తూ ఉంటుంది, నాలుకల్లో తలలోపే నోటి లోపలే నాలుక తిప్పుతూ ఉంటుంది, కొన్ని పర్యాలు నాలుక బయటకు తీసి కూడా వింత ప్రవర్తన చేస్తూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా బ్రౌన్ స్విస్ జాతిలో, బ్రౌన్ స్విస్ గోజాతిలో కనిపిస్తాయని పేర్కొన్నారు. బ్రౌన్ స్విస్ అనేది మన స్వదేశీ గోవు కాదు, ఇది విదేశీ జాతి గోవు, అందుచేత మనం భయపడవలసిన అవసరం లేదు. అయినప్పటికీ విదేశీ గోజాతుల ద్వారా మన స్వదేశీ గోవులను సంక్రమణ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఇటువంటి లక్షణం కనిపించినట్లయితే ఇందులో కాస్త భిన్నమైన జన్యువులు కలిసి ఉన్నాయి అని కూడా మనం తెలుసుకునేందుకు ఆస్కారం ఉంది. దానా తినక ముందు కానీ దానా తిన్న తర్వాత కానీ ఖాళీ నోరుతో ఉన్నప్పుడు కూడా గోవులు ఇలా ప్రవర్తించడం అన్నది మనకు అనేక అనుమానాలకు తావిచ్చినట్లుగా ఉంటుంది. ఈ నాలుక తిప్పడం అన్నది వంశ పారంపర్యంగా కావచ్చు, అంటే అనూచానంగా జన్యుపరంగా కావచ్చు, లేదా సుదీర్ఘకాలం పాటు బందీగా ఒకే ప్రాంతంలో ఉంచడం కావచ్చు, లేదా దానాలో పీచు పదార్థము తక్కువగా ఇవ్వడం చేత కూడా ఇలా ప్రవర్తిస్తాయని శాస్త్రం చెబుతోంది. దీన్ని అధిగమించాలి అంటే సదరు పశువుకు మూతికి చిక్కము వేయాలి అంటారు, విండ్ సకింగ్ స్ట్రాప్స్ అంటారు, అంటే గాలి పోయే విధంగా
తినడానికి ఏం ఆస్కారం లేకుండా నాలుక బయటకు తీయకుండా చిక్కం వేస్తారు. మనం లేగదూడల్లో కూడా చిక్కం వేస్తూ ఉంటాం. సదరు చిక్కం వేసిన వల్ల అది ఎలాంటి గడ్డి కానీ తినదు, లేదా తల్లి వద్ద పాలు కూడా తాగలేదు, నాలుక బయటకు తీయలేదు. అదే విధానాన్ని పెద్ద పశువులకు కూడా అన్వయించడం మంచిది అని విండ్ సకింగ్ స్ట్రాప్స్ అనే విధానాన్ని చెప్పారు. అంతేకాకుండా ముక్కు దూలము నుంచి, నాసికా దూలము నుంచి ఒక స్టీల్తో చేయబడిన లేదా రాగితో చేయబడినటువంటి పెద్ద గాజులాగా గుండ్రంగా ఉండేటువంటి ఒక వస్తువును, మెటల్ రింగ్ అంటాం, ఒక లోహ వృత్తాన్ని ఏర్పాటు చేసి దానికి నాసికాపుటానికి అతికించినట్లయితే రంధ్రం చేసి అది పెదవు మీద మూతుల మీద వేలాడుతూ ఉంటుంది. కాబట్టి నాలుక బయటికి తీయలేదు, తీసినా అది నాలుకకు తగులుతుంటుంది. కాబట్టి ఏది తినలేదు, నాలుక బయటికి తీయలేదు. కాబట్టి అట్లా నాసికా పొట్ల మించి ఒక లోహపు ఉంగరాన్ని, లోహపు రింగుని వేయడం మంచిదని కూడా పెద్దలు చెప్పారు. లేదు ఖనిజ లవణ మిశ్రమాల లోపం ద్వారా కూడా ఈ స్థితి వస్తుంది అని భావించి, అయ్యా మీ మీ గోశాలల్లో లేదా పాడి క్షేత్రాల్లో పలు చోట్ల ఖనిజ లవణ రాళ్లను ఏర్పాటు చేయండి, మినరల్ బ్లాక్స్ అంటారు, ఆ ఘన పదార్థాల స్వరూపంగా ఏర్పాటు చేయండి, పశువులు వెళ్ళి వాటిని నాకుతూ ఉంటాయి, తద్వారా విపరీతమైనటువంటి ఆ నాలుక బయట తీసే ప్రవర్తన తగ్గుతుంది, మరియు ఎన్నో ఖనిజ లవణాలు కూడా శరీరానికి లభిస్తాయి అన్నారు. నిర్బంధీకృత విధానం కాకుండా నిర్బంధీకృత విధానం ద్వారా స్వేచ్ఛ కలిగించండి, తద్వారా గోవులన్నీ కూడా విశాలమైన ప్రదేశంలో విహరిస్తూ ఉంటాయి, తద్వారా ఏకాంతాన్ని కోల్పోతాయి, సహవాసాన్ని పొందుతాయి, మానసిక ఉల్లాసం పొందడం చేత కూడా ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి దూరం అవుతాయి అని పేర్కొన్నారు. అప్పటికి కూడా ఈ చెడు అలవాట్లు మానకపోతే మందలో నుంచి అటువంటి పశువులను వేరు చేసేయండి అని నిర్ణయించడం కూడా జరిగింది. ఇటువంటి నాలుక బయటికి తీసేటువంటి దుర్గుణాలు ఉన్నటువంటి ఆబోతులను పునరుత్పత్తి వ్యవస్థకు వాడకండి అని కూడా నిర్ధారించడం జరిగింది. ఇక మరొక విచిత్రమైన ప్రవర్తనను గమనించినట్లయితే, గోవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, పందులు కానీ అన్ని జీవరాశుల్లో గమనిస్తుంటాం. ఇది తన శరీరాన్ని ఆ పశువే నాక్కోవడం లేదా కొరుక్కోవడం, లేదు ఇతర పశువుల శరీరంపై ఉన్నటువంటి వెంట్రుకలను కొరుక్కొని తినడము, గొర్రెల్లో అయితే ఉన్నిని, ఊలు అంటాం, ఉన్నిని కొరుక్కొని తినడము జరుగుతుంటుంది. ముఖ్యంగా సంకర జాతి గోజాతిలో ఈ లక్షణాలు అధికంగా గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అధికంగా పాలిచ్చే గోజాతులకు అధికంగా పోషణ అవసరం, అదేవిధంగా అధికంగా ఖనిజ లవణ మిశ్రమాలు కూడా అవసరమవుతాయి. సమీకృత దాణాలు ఎప్పుడైతే సమపాలలో అందివ్వలేకపోతామో, సరికదా, సమీకృత దాణా ఇచ్చిన పరిపూర్ణ స్థాయిలో గోవు యొక్క అవసరాలకు అనుగుణంగా దాణాను అందించలేకపోతామో, సదరు సమయాల్లో ఆహార లోపము కలుగుతుంది, ఖనిజ లవణ ఆవశ్యకత కూడా అధికమవుతుంది. అటువంటి అవసరాలను తీర్చుకునేందుకు తనకు తానుగా స్వీయ నియంత్రణ విధానం ద్వారా సదరు మూగజీవి తన శరీరం పైనటువంటి వెంట్రుకలను కానీ లేదా ఉన్నిని కానీ తిరణం చేస్తూ ఉంటుంది.
లేదా తన తల్లి శరీరం మీద రోమాలను కానీ ఉన్నిని కానీ తింటూ ఉంటాయి. ఈ స్థితిలో ఇలా తినగా తినగా శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ వెంట్రుకలన్నీ ఒక వృత్తంగా గుండ్రంగా ఒక కాయలాగా ఏర్పడతాయి. దాదాపు గోళీకాయ సైజు మొదలుకొని మామిడికాయ సైజు వరకు కూడా పెద్ద పెద్ద హెయిర్ బాల్స్ అంటాం, వెంట్రుకల ఉండలు ఏర్పడతాయి. ఒక పశువైద్యునిగా నా అనుభవంలో 3.5 దశాబ్దాలుగా గోవులకు గేదెలకు ఎన్నో శస్త్రచికిత్సలు చేసే అదృష్టం లభించింది. సదరు శస్త్రచికిత్సలు చేసినప్పుడు కడుపులో దాదాపుగా మామిడికాయ సైజులో ఉన్నటువంటి వెంట్రుకల ఉండలు ఎన్నో తీయడం జరిగిందని కూడా మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. పశువులు ఒకదానికొకటి నాకున్నప్పుడు, లేగదూడలు ఒకదానికొకటి నాకున్నప్పుడు లేదా ఇతర శిలలు నాకున్నప్పుడు సదరు వెంట్రుకలన్నీ క్రమేణా క్రమేణా శరీరంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని కలిసిపోయి ఒకదానికొకటి అంతర్గతంగా జట్టుగా ఏర్పడి ఉండలవుతాయి. కడుపులో స్రవించే వివిధ రసాయన పదార్థాల యొక్క సమ్మేళనం చేత సంక్లిష్టంగా కాంప్లెక్స్గా మారిపోయి హెయిర్ బాల్స్ ఏర్పడతాయి. ఈ పేగుల్లో నడవవు. ఇటువంటివి ఎప్పుడైనా పొరపాటున పేగుల్లోకి జొరబడితే సదరు ప్రాంతంలో ఈ ఉండ యొక్క సైజును బట్టి పేగులో కదలికలు ఉండనవచ్చు, కదలికలు ఆగిపోనవచ్చు. పేగుల్లో కదలికలు ఆగిపోయినప్పుడు జంతువు యొక్క జీవితానికే ప్రమాదం వాటిల్లుతుంది. తద్వారా మరణాలు కూడా సునాయాసంగా సంభవిస్తాయి. అందుచేత ఒక పశువుకు మరొక పశువుకు కొంత దూరం అన్నది అవసరము. కనీసము 2 గోవుల మధ్యలో 2 మీటర్లు లేదా 6 అడుగుల దూరం అవసరము అన్నారు. అలా కాకుండా స్థలాభావం వలన ఇప్పుడు 3 అడుగుల ఒక గోవును కట్టేస్తున్నారు, అంటే గజానికి ఒక గోవును కట్టేస్తున్నారు. తద్వారా దగ్గర దగ్గరగా ఉంటాయి, పొడుచుకునే అవకాశం ఉంది, నాక్కునే అవకాశం ఉంది. అంతేకాదు ఒక జంతువు మరొకటి కొరుక్కునే అవకాశం ఉంది. పడుకోవడానికి కూడా స్థలము లేనంత ఇబ్బందిని పడతాయి. టూ మచ్ కన్ఫైన్మెంట్, ఎక్కువగా బంధీకృత వాతావరణాన్ని కలిగించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనైపోయి జంతువు యొక్క పరిపూర్ణ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిని ఎక్కువగా లేగదూడల్లో గమనించడం జరుగుతూ ఉంటుంది. అందుచేత లేగదూడలను ఏకాంత వాసంలో కాకుండా అన్ని లేగదూడలు కలిసి తిరిగే విధంగాను సువిశాలమైన ప్రతి ప్రాంతంలో వదిలిపెట్టినట్లయితే ఇటువంటి స్థితులు రావు అని పెద్దలు నిర్ధారించారు. దీనికి కూడా వెంట్రుకల ద్వారా లభించేటువంటి పదార్థాన్ని స్క్లీరో ప్రోటీన్గా పేర్కొంటారు, అంటే ఒక రకమైన మాంసకృత్తులు. అంటే ఏ ఏ దూడల్లో అయితే మాంసకృత్తులు సరిగా మనం దాణా ద్వారా ఇవ్వలేమో సదరు మాంసకృత్తుల లోపాన్ని అధిగమించేందుకు దూడలు చేసే వింత ప్రవర్తనగా దీన్ని గమనించడం జరిగింది. ఇటువంటి వెంట్రుక ఉండలను ట్రైకోబెజార్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో ఆవులు కానీ లేదా దూడలు కానీ, దూడలు వెళ్ళి తల్లివదరు పాలు తాగుతాయి లేదా ఆవు తన పాలను తనే తాగుతూ ఉంటుంది, లేదా ఘనమైన పదార్థాలను రాళ్లను కానీ
కర్రలను కానీ ఇటుక పెడ్డలను కానీ చిన్న చిన్న గులకరాలను కానీ తినడం కూడా గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ దేనికి అంటే అన్నీ కూడా పోషణ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటాయి. శాస్త్రీయ విధానంలో ఒక ఆవు ఈనగానే తల్లి నుంచి దూడను మనము విడదీస్తాం. ఈ పద్ధతిని వీనింగ్ అని పేర్కొంటాం. జున్నుబాలను సైతము కూడా దూడ యొక్క బరువును బట్టి మనమే కొద్దిగా పాల సీసా ద్వారా పీకల ద్వారా తాపుతూ ఉంటాం. అయితే శరీర అవసరాలకు సరిపోకపోవడం వలన ప్రకృతి పరంగా శరీర రక్షణకు సంరక్షణకు కావలసినటువంటి ఖనిజ లవణాలను పొందేందుకు గాను సేంద్రియమైన అసేంద్రియమైన ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలపై ఆధారపడి ఇలా రాళ్లను కర్రలను ఇటుకరాళ్లను నములుతూ ఉంటాయి. దీని ద్వారా కాల్షియము భాస్వరము మరియు ఇతర లవణాలు కూడా శరీరంలోకి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. కొన్ని కొన్ని చోట్ల మనము గోశాలల్లో కర్రలతో చెక్కలతో ఏదైనా నిర్మాణం జరిగినట్లయితే సదరు కర్రలను కూడా కొరికి తింటూ ఉంటాయి. ఇటువంటి విషయాలను చూసినప్పుడు మిగతా గోవులకు లేదు, ఈ గోవుకే ఈ వింత ప్రవర్తన ఉంది అని అనడానికి కారణం ఏమిటంటే మనం ఇంతకు అనుకున్నట్లుగా అనూచానంగా జన్యుపరంగా సంభవించే పరిణామ క్రమంలోనైనా కావచ్చు, లేదా సదరు గోమాతకు శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని మనం గమనించి సరిచేసేందుకు సరియైన మోతాదులో సంబంధిత ఖనిజ లవణాలను అందించకపోవడము, లేదా పీచు పదార్థాన్ని కానీ సమగ్రమైన దానాన్ని కానీ ఇవ్వకపోవడమే కారణంగా పేర్కొన్నారు పెద్దలు. ఈ లికింగ్ అంటే నాకుట అన్నది తన దేహాన్నైనా నాకోవచ్చు, రాయినైనా నాకవచ్చు, లేదా పక్కన ఉన్నటువంటి ఇతర వస్తువులైనా నాకవచ్చు, లేదు ఇతర జంతువులనైనా నాకవచ్చు. ఇటువంటి విధానాల వల్ల ఆహార లోపాన్ని సరిదిద్దడం ఒక విధానమైతే, కొన్ని కొన్ని సందర్భాలలో దూడ తల్లి వద్ద పాలు తాగుతున్నప్పుడు సదరు రొమ్ము యొక్క రంధ్రం మూసుకుపోయి పాలు రాకపోయినప్పుడు ఆహారము కొరత అనగా ఆకలి బాధను కూడా అధిగమించేందుకు ఆకలిని తట్టుకునేందుకు కూడా ఇలా రాళ్ళను మట్టిని తింటాయని పెద్దలు తేల్చారు. లేదా ఇమ్మెచ్యూరిటీ అండ్ ఇన్సఫిషియెంట్ టోటల్ సెన్సరీ ఇన్పుట్స్ అంటారు. అంటే దూడ పరిపూర్ణంగా 10 మాసాలు పూర్తయిన తర్వాత గేదెలో జన్మిస్తుంది. ఆవులు అయితే 9 మాసాల 9 రోజులు అవుతుంది. ముందుగానే పుట్టిన దూడలకు నాడీ పరిపక్వత లేకపోవడం వల్ల కూడా ఇటువంటి వింత ప్రవర్తన కలుగుతుంది అని పెద్దలు తేల్చడం జరిగింది. ఇటువంటి సందర్భాన్ని ఈ దురలవాట్లను అధిగమించేందుకు కూడా మనం మినరల్ సాల్ట్ లిక్స్ గోశాల్లో అక్కడక్కడ ఏర్పాటు చేయడం అనేది అనివార్యంగా గమనించగలరు అని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఒక జాతి గోవు మరొక జాతి గోవునైనా, లేదు ఒకే స్వజాతి గోవులు కానీ స్వజాతి లేగదూడలు కానీ పరస్పరము ఒకదానికొకటి ముద్దులాడుకున్నట్లుగాను, లేదు ముచ్చట్లాడుతున్నట్లుగా శరీరంపై కురుకులు చేస్తూ ఉన్నా కానీ, తల్లి పాలను రొమ్ములను చీకడం కానీ సమయం కానీ సమయంలో పాలు తీయని సమయంలో కూడా రొమ్ములు పాలు తాగడం కానీ, ఇవన్నీ కూడా దురలవాట్లుగా పేర్కొనడం జరిగింది. ఇంతటితో ఆగకుండా కొన్ని కొన్ని పర్యాయాలు ఒక లేగదూడ మరొక లేగదూడ యొక్క బొడ్డును పురుషాంగ భాగాన్ని బీజాలను పొదుగును తోకను కూడా కొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఖనిజ లవణ మిశ్రమ లోపాన్ని అధిగమించేందుగా మనం భావించాలి. ఈ స్థితిలో దూడలన్నిటిని కూడా గుర్తించి ప్రతి దూడకు కూడా
శరీర బరువుతో సమానమైన పోషణను అందించేందుకు పాల బకెట్లు ఏర్పాటు చేయాలి, లేదా పాల సీసాల ద్వారా పాలైనా అందించగలగాలి, లేదు కొద్దిగా పెరిగిన దూడలకైతే దానానైనా సకాలంలో ఇవ్వడం జరగాలి. అంతేకాకుండా దూడలను ఎక్కువసేపు బందీ అయినటువంటి ఒకే షెడ్లో కొద్ది స్థలంలో ఎక్కువసేపు ఉంచకుండా కొద్దిగా తిరిగే విధానాన్ని అంటే ఫ్రీ హౌసింగ్ సిస్టమ్ అంటాం. ఫ్రీగా తిరిగేందుకు, విశాలంగా తిరిగేందుకు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండేందుకు చాలా ఇవ్వడం మంచిదన్నాము. మందలో ఉన్న పశువులకైతే ఇలా స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించినందువల్ల పాల ఉత్పత్తి సామర్థ్యం కూడా ద్విగుణీకృతంగా ఉంటుంది అని, ఆదర్శవంతంగా ఉంటుందని పెద్దలు పేర్కొనడం జరిగింది. లేదా పీచు పదార్థం ఉన్నటువంటి మేపులు కనుక సకాలంలో బాగా సమృద్ధిగా ఇచ్చినట్లయితే సదరు పీచు పదార్థంని ఎక్కువసేపు నెమరు వేయడం చేత లాలాజలం కూడా అధికంగా వృద్ధవుతుంది. తద్వారా ఆమ్లజనిత విషవాయువులు ఏదైనా శరీరంలో ఉన్నట్లయితే ఈ యొక్క లాలాజలం ద్వారా క్షారోత్పత్తి జరిగి అవన్నీ కూడా లవణీకరణ విధానం ద్వారా నీరుగా మారుతుంది. అప్పుడు ఈ విధానం తగ్గుతుందని కూడా పెద్దలు తేల్చారు. కావున 4 వారాల వయసు వచ్చేంతర కూడా లేగదూడలన్నిటికి కూడా జున్నుబాలు ఖచ్చితంగా ఇవ్వాలని, మంచి పాల పోషణను శరీర బరువు ప్రామాణికతో అనుగుణ్యంగా మేపాలని, వాటికి నిర్బంధ వాతావరణము వీలుగా ఉండేటట్టు చూడాలని పెద్దలు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆవులు కూడా తమ పాలను అవే తాగుతూ ఉంటాయి, లేదు మరొక ఆబోతు కానీ కోడిదూడ కానీ తల్లి వద్దకు వెళ్ళి పాలు తాగుతుంటుంది పెద్దదైనప్పటికీ కూడా. దూడ అనగానే ముఖ్యంగా 3 మాసాల లోపున్న దూడకు పాలు ఇవ్వడం చాలా ముఖ్యం. లేదా తల్లి పాలు ఇచ్చినంత కాలం కాకపోయినా తల్లి వద్ద కనీసం 7-8 మాసాలు పాలు తాగినా సంతోషమే. కడకు 1 సంవత్సరంలోపున్న దూడను మనం దూడగా పేర్కొంటాం. 1 సంవత్సరం వయసు దాటిన దాన్ని పెయ్య అని, కోడెదూడ అని పిలుస్తూ ఉంటాం జాతిని బట్టి, సెక్స్ను బట్టి. అయితే అంతకన్నా 1 సంవత్సరం వయసు పైబడిన కోడెదూడలైనా పెయ్యదూడలైనా తన తల్లి వద్దే కాకుండా మరొక గోమాత వద్దకు వెళ్ళైనా పాలు తాగడం, లేదా ఒక ఆబోతెల్లి గోదర పాలు తాగడం, లేదు స్వయంగా గోవే తన పాలను తానే తాగడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. తన పాలను సదరు గోవే త్రాగుతున్న సందర్భాన్ని గమనించినట్లయితే సదరు శరీరంలో కాల్షియం లోపించినట్లుగాను, కాల్షియము, భాస్వరము, మెగ్నీషియము, గ్లూకోజ్ లోపించినట్లుగా భావించాలి. అంటే సదరు గోవు యొక్క పోషణను యజమాని సరిగా అర్థం చేసుకోలేదు అని భావించాలి. సరికదా గోపోషణలో లభించినటువంటి పదార్థముల నిమిత్తమే గోవు పురాకులాడుతుంది కాబట్టి ఆ గోపోషణను సత్వరమే మార్చాలి, లేదా పశువైద్యుని సూచన మేరకు, సలహా మేరకు పోషణ విధానాలను ఆధునిక శాస్త్రీయ విధానంలో అవలంబించాలి. ఈ విధంగా ఆవే తన పాలను త్రాగడం అన్నది చాలా బాధాకరమైన విషయమే కాదు, ఆ బాధ మన యొక్క యాజమాన్య లోపాన్ని కూడా లోకానికి తెలియజేస్తుంది అని కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అందుచేత పశువుల ప్రవర్తన పట్ల నిరంతర పర్యవేక్షణ చాలా చాలా అవసరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత కూడా ఉందని గమనించాలి. తన పాలను తనే త్రాగుతున్న గోవును మనము సదరు దురలవాటు నుంచి నియంత్రించేందుకు మూతికి చిక్కం వేయడం ఒక విధానము, లేదు మెడ
కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ ఇరు పార్శ్వములకు ఎటువైపు త్రిప్పకుండా మెడకు కర్రలు అడ్డం కట్టడం కానీ చేయాలి. ముందుగా అనుకున్నట్లుగా నాసిక దూలానికి ముక్కు దూలానికి రాగితో చేసిన లేదా స్టీల్తో చేసినటువంటి ఒక గుండ్రటి గాజులాంటి రింగుని ఏర్పాటు చేసినట్లయితే పొదుగుకు నాలుకకు మూతికి ఈ యొక్క రింగు అడ్డం వస్తుంది కాబట్టి తద్వారా నియంత్రించేందుకు వీలవుతుందని కూడా తెలుసుకోవడం జరిగింది. మరియు సదరు గోవు యొక్క పోషణను మనం సత్వరమే మార్పు చేయవలసిన అవసరం కూడా ఉందని గమనించాలి. ఇకపోతే కోప్రోఫాగి అన్నారు, చాలా చోట్ల గమనిస్తుంటాం దారి వెంట కూడా ఎండిన పేడలు ఉంటాయి, అటువంటి పేడను కూడా తినే పశువులను గమనిస్తూ ఉంటాం. గోశాలల్లో కూడా పచ్చి పేడ కానీ ఎండిన పేడను కానీ కొన్ని పశువులు తినడం గమనించడం జరుగుతూ ఉంటుంది. దీనిని కనిపించినటువంటి పేడనైనా కర్రనైనా రాయినైనా తినేటువంటి ఈ దుశ్చర్యను ఎవరు కూడా అభిలషించరు. దీనికి ప్రతిబంధకాలుగా భావిస్తే సదరు ఆవుకు పోషణ అందివ్వకపోవడం కానీ అర్ధాకలితో మెపడం కానీ లేదు మంచి వాతావరణంలో పశువులను పెంచకపోవడం చేత అలాంటి గుణాలు ఏర్పడతాయని మరియు కొన్ని ముఖ్యంగా కొన్ని లవణాల లోపం వలన కూడా ఇటువంటి స్థితి ఏర్పడుతుందని గమనించాలి. పైకా అన్నారు, దీన్ని వాడుక భాషలో పైకా అని పిలుస్తారు, పిఐసిఏ పైకా. భాస్వరం యొక్క లోపము ద్వారా ఇటువంటి జరుగుతున్నాయని కనుక్కున్నారు. ఇంకా భాస్వరం లోపం దేనిలో వస్తుందయ్యా అంటే కొన్ని ఆవులు తమ మూత్రాన్ని సదరు గోమాతలే త్రాగుతూ ఉంటాయి, లేదు కదా పక్క ఆవుల మూత్రాన్ని త్రాగుతూ ఉంటాయి, లేదు పశ్చిక బయలులో ఏ ఆవైనా మూత్రం పోసి వెళితే సదరు మూత్రాన్ని ఈ గోవు తాగుతూ ఉంటుంది, లేదు మూత్రం పడినటువంటి కర్రలు కానీ తాళ్ళు కానీ ఇతర పదార్థాలు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే సదరు పదార్థాలను కూడా వాసన చూసి గోవు నాలుకతో నాకుతూ ఉంటుంది. దీని ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే నోరు లేని మూగజీవాల యొక్క మనోభావాలన్నీ కూడా అవి చెప్పుకునేందుకు ప్రకృతి పరంగా అవకాశం లేదు కాబట్టి తమ అవసరాలను తీర్చుకునేందుకు ఈ విధమైనటువంటి వివిధ వింత పోకడలను ప్రవర్తనలు ప్రదర్శిస్తున్నాయని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇటువంటి స్థితులను అధిగమించేందుకు సశాస్త్రీయమైన సుపోషకమైన సమగ్రమైన సంపూర్ణ బలం కలిగినటువంటి సమీకృత దానాలు అందివ్వడము, పశు వైద్యునిక సూచనతో సలహాతో ఖనిజ లవణ మిశ్రమాన్ని సమృద్ధిగా గోవుల అవసరాల మేరకు అందివ్వడము చాలా ముఖ్యంగా మనం గమనించాలి. మరొక విపరీతమైనటువంటి దుశ్చర్య దురలవాటు ఉంది. ఆబోతులు తమ యొక్క పురుషాంగాన్ని నోటితో అవే చీపుతూ ఉంటాయి, అంటే మాస్టర్బేషన్ అంటాం ఆంగ్ల పరిభాషలో. తన యొక్క పురుషాంగం ద్వారా లభించే వీర్యాన్ని సైతము కూడా అవి స్పృశిస్తూ ఉంటాయి. దీని ఇది చాలా చెప్పరానటువంటి దుశ్చర్యగా బలహీనమైనటువంటి మహాదుష్ప్రవర్తనగా పేర్కొంటాము. దీని ద్వారా ఆబోతుల యొక్క ప్రతిభ పునరుత్పత్తి సామర్థ్యం కూడా నశిస్తుంది. ఇలా తన పురుషాంగాన్ని సదరు ఆబోతే నాకుట లేదా చీకుట అని చేయడం అన్నది
యాజమాన్య లోపానికి పరాకాష్ఠ, యాజమాన్య వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనము. అటువంటి ఆబోతుల నుంచి మనము మంచి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పొందలేము. అందుచేత ఇటువంటి దురవస్థను మనము తక్షణమే నియంత్రించాలి. మనందరికీ తెలుసు, థైరాయిడ్ లోపంగా భావిస్తూ ఉంటాం, హైపోథైరాయిడిజం అంటాం. కొన్ని కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోతే ఎక్కువ మంది లావైపోతూ ఉంటారు. థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేస్తే సన్నగైపోతారు, హైపర్ థైరాయిడిజం అంటాం. అదేవిధంగా మానవునికి కూడా లేదా ప్రతి జీవికి కూడా ఆకలిని పుట్టించేది, సంతృప్తినిచ్చేటువంటి పదార్థాన్ని సెసైటీ అంటాం, సంతృప్తి అంటాం. ఈ సంతృప్తిని కలిగించేటువంటి హార్మోన్లు హైపోథాలమస్ అనేటువంటి గ్రంథి ద్వారా మెదడులో విడుదలవుతూ ఉంటాయి. ఆవుల్లో కానీ, గేదెల్లో కానీ, గుర్రాల్లో కానీ, కడక పందుల్లోనైనా సరే, ఈ ఎక్కువగా తిండి తినడము, ఓవర్ ఎంతూజియాస్టిక్ కన్జంప్షన్ ఆఫ్ ఫీడ్ అండ్ ఫాడర్ అనే దాన్ని మనం ఓవర్ ఈటింగ్గా పిలుస్తున్నాం. అధికంగా విపరీతంగా తినడం, నలుగురి నాలుగు గేదెల మీద తింటుంది ఈ ఆవు అంటాం, సంకరజాతి ఆవు, లేదా ఈ రెండు ఆవులు మేపడం కష్టంగా ఉంది రైతు అంటుంటారు. కారణం ఏంటి అంటే ఎఫ్సిఆర్ ఫీడ్ కన్వర్షన్ రేషియో అధికంగా ఉండడం. ఇవన్నీ కూడా శరీరంలో జరిగే మెటబాలిక్ యాక్టివిటీ, శరీర నిర్మాణ క్రియ, విచ్ఛిన్న క్రియలకు సంగమంగా జీవరసాయన క్రియ అని పేర్కొంటారు. ఇటువంటి స్థితిలో హార్మోనులు మరియు ఎంజైములుగా పిలువబడే రసాయన పదార్థముల యొక్క చర్యల ఫలితంగా ఇటువంటి విపరీత పోకడలను గమనించడం జరుగుతూ ఉంటుంది. అందుచేత మనము కేవలం దానాలనే మెపకుండా, దానాలు ఒకే పదార్థంతో చేసిన దానాలనే మెపకుండా, దానాల్లో కూడా తృణధాన్యాలు, అపరాలు మరియు క్రొవ్వులు సమాన పాలలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎక్కువగా తృణధాన్యాలు మేపిన సందర్భాలలో విపరీతంగా తినేటువంటి అలవాటు ఉంటుంది గుర్రాల యందు అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నారు. ఎక్కువ గింజలు, గింజలు అంటే ఒకే ఆకారం కలిగిన ఒడ్లు, ధాన్యము, జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, ఇవన్నీ తృణధాన్యాలుగా వస్తాయి, చిరుధాన్యాలుగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. వీటితోనే దానాలు తయారు చేయకూడదు, వీటినే మేపకూడదు, అచ్చంగా మేపకూడదు. అందుచేత దానాలో తృణధాన్యాలు, అపరాలు, పీచు పదార్థము, క్రొవ్వులు మరియు విటమినులు, ఖనిజ లవణములు అన్నీ కలిగి ఉన్నటువంటి దానాన్ని ఇవ్వడం చాలా మంచిది అని పెద్దలు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక్కసారిగా దానా మొత్తం ఇవ్వకుండా, దానాకు దానాకు మధ్యలో ఎక్కువ కాలం విరామం ఎక్కువ ఉండకుండా, పలు పర్యాయాలుగా స్ప్లిట్ ఫీడింగ్ అంటారంటే, ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా రెండు మూడు పర్యాయాలుగా ఇచ్చినట్లయితే తద్వారా ఎక్కువ పర్యాయాలు తిన్నటువంటి తృప్తి కలుగుతుంది. జీవరసాయన ప్రక్రియ కూడా నిరంతరంగా నిరభ్యంగా శరీరంలో కొనసాగుతూ ఉంటుంది. తద్వారా పశువు ఆరోగ్యం కుదుట పడుతుంది, స్వస్థత పొందుతుంది. అంతేకాని ఒక్కసారిగా మేపడం వల్ల శరీరంలో సదర పదార్థాలు కూడా పేరుకుపోయి కొన్ని కొన్ని పర్యాయాల్లో ఇంపాక్షన్ అంటే గట్టిగా ముద్దలాగా రాయిలాగా ఏర్పడతాయి. అటువంటి సందర్భాల్లో రూమెనాటమీ అనే శస్త్రచికిత్స కూడా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి స్థితి రాకుండా పశువులకు మేపను పలు పర్యాయములు ఇవ్వడం చాలా మంచిదిగా మనం గమనించాలి. మరొక విధానాన్ని గమనిస్తే హెడ్ రబ్బింగ్, తలను గోడకేసి రుద్దుకోవడం, కట్టినటువంటి కట్టుగోయకేసి రుద్దుకోవడం, లేదా కాలితో తలకు రుద్దుకోవడం, మరొక పశువు యొక్క తలకు ఆనించి రుద్దుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భాలలో కూడా
దేనికి వస్తుందంటే, ఒకే పాకలో లేదా నిర్ణీత స్థలంలో సదరు పశువులను ఎక్కువ కాలం ఉంచినట్లయితే జైలర్స్ విధానం ద్వారా అలాంటి వాతావరణాన్ని మనం కల్పించినట్లయితే పశువులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉండి ఇలా ప్రవర్తిస్తాయి అని పెద్దలు కనుగొన్నారు. అందుచేత పశువులను అప్పుడప్పుడు విశాల వాతావరణంలో స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగేందుకు అనుమతించాలి. ఒక మాటలో చెప్పాలి అంటే, పూర్వకాలం నుంచి సాంప్రదాయ పద్ధతుల ద్వారా పశువులను మేపుకు బయటకు వదలడం అన్నది చాలా మంచిది. ఈనాడు స్థలాభావం చేత మనం నిర్ణీత స్థలంలో కన్ఫైన్మెంట్ స్టాల్స్లో పెంచుతున్నాము. అయినప్పటికీ కూడా ఉదయము సాయంకాలము కొద్ది సమయమైనా బయట కట్టేసినట్లయితే ప్రకృతిని, వాతావరణాన్ని, మనుషులను గమనిస్తాయి, కాస్త రిలాక్సేషన్ అంటే వెసలుబాటు కలుగుతాయి, ఉల్లాసంగా ఉండేందుకు ఎంతైనా వీలుంటుంది అనుకున్నాం. ముఖ్యంగా కొమ్ములు లేనటువంటి గోవులు అనగా సంకరజాతి మరియు విదేశీ జాతి గోవులకు కొమ్ములు ఉన్నప్పటికీ కూడా కొమ్ములు రాకుండా పుట్టిన వారం రోజుల్లోపలనే కాల్చుతారు. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాలు ఉపయోగించి. అయితే ఇటీవల కాలంలో స్వదేశీ గోవులకు కూడా కొమ్ములు రాకుండా చేయడం మంచిది అని పెద్దలు చేస్తున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయం చేసేవారైనా లేదా ప్రకృతిని గౌరవించే వారైనా లేదు స్వదేశీ గోవుల పట్ల అనురాగము ఆప్యాయత ఉన్నవారైనా స్వదేశీ గోవుల అందాన్ని ఆస్వాదించే వారు ఎవరైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు, చేయకూడదు కూడా. ప్రకృతి ప్రసాదించిన అందాన్ని మనము నిర్ద్వందంగా వ్యతిరేకించడము చాలా అహేతుకమైన చర్యగా భావిస్తున్నాం. అందుచేత కొమ్ములు లేని ఆవులు లేదా వృషభాలు వాటి యొక్క శరీర మానసిక ముఖ్యంగా నాడీ వ్యవస్థ పట్ల కలిగే వివిధ పరిణామాలను వ్యక్తీకరించేందుకు, ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు రాళ్ళకేసి రుద్దుకుంటాయి అని చెప్పన్నారు. ఇటువంటి విధానము ముఖ్యంగా పందుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పందులను ఒకే దొడ్లో కట్టివేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని పెద్దలు చెప్పారు. వీటి రెండింటిని అధిగమించాలంటే వాటికి కూడా మనము ప్రకృతి పరంగా ఉండే అందాన్ని మనం తొలగించకూడదు. విశాలమైన సువిశాలమైన వాతావరణాన్ని కల్పించాలి. తిరిగేందుకు, వెలుతురు చూసేందుకు, గాలి వెలుతురు అనుభవించేందుకు వాటికి మంచి అనువైన వాతావరణం కల్పించాలి. మరియు ముఖ్యంగా ఏదైనా అటువంటి స్థితిలో రుద్దుకుంటున్నట్లయితే అలా రుద్దుకోకుండా ఉండేందుకు వాటిపైన పట్టాలు కానీ లేదా రబ్బర్ మ్యాట్స్ని కానీ ఏర్పాటు చేయడం మంచిది. అయినప్పటికీ ఏకాంత వాసాల నుంచి బయటకు తీసుకువచ్చి మిగతా పశువులతో ఉండేటట్లు చేసి గోడకు రుద్దుకోకుండా దూరంగా కట్టివేయడం, రెండు తాళ్ళతో కట్టివేయడం కూడా మంచిది. అప్పటికి కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మనం ఏదైనా పరాన్న జీవుల ద్వారా నాడీ వ్యవస్థలో కలిగిన వ్యాధులు కానైనా గ్రహించి సంబంధ చికిత్సను అందించవలసిన అవసరం ఉంటుంది. మరొకటి కికింగ్ అంటారు, అంటే ఒక ఆవు మరొక ఆవును తన్నడము లేదా ఆవు ఆ బోదును తన్నడము, ఒకదానికొకటి తన్నుకోని విధానాన్ని కికింగ్ అంటాం, కొట్టుకోవడము అంటాం లేదా తన్నడము అని పేర్కొంటూ ఉంటాం. ఇది పశువులు వాటి యొక్క స్వీయ రక్షణలో భాగంగా చేసే ప్రవర్తన. ఇది ఆమోదయోగ్యము. ఎందుకంటే ఎప్పుడైనా పశువులు భయాందోళనలకు గురైనప్పుడు వాటిని అవి రక్షించుకోవడానికి చేసే ప్రకృతి ధర్మ రక్షణ పదమది. అయితే మరికొన్ని పర్యాయాల్లో ఎలాంటి కారణం లేకుండా ఉద్రిక్తలు లేనప్పటికీ కూడా తన్నడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పాలు తీసేటప్పుడు లేగదుడ లేనప్పుడు తనకు
తనకు పుట్టిన దూడ లేనప్పుడు కూడా గోవులు తనతో ఉంటాయి, లేదు మరొక దూడచ్చి పాలు తాగుతున్నా కూడా తనతో ఉంటాయి, లేదు యజమాని మారినప్పుడు కానీ పాలు పిండే విధానం మారినప్పుడు కానీ లేదా పాలు తిని పిండుతున్నప్పుడు రొమ్ములకు జరిగే నొప్పి బాధ వలన కానీ కూడా తనతో ఉంటాయి. ఇటువంటి స్థితిలో బలవంతంగా పాలు పిండినా కూడా పాలు రావు, ఎందుకంటే పాలు అనే అమృత తుల్యమైన పదార్థము గోవులు ఎప్పుడు సంతృప్తిగా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మానసిక స్థితితో ఉంటాయో, తన దూడకు పాలిస్తున్నట్లుగా భావిస్తాయో, అప్పుడే పూర్తిగా చేపు అనేటువంటి మానసిక పరివర్తన ద్వారా ప్రవర్తన ద్వారా పాలు అనే పదార్థము విడివడుతుంది. ఆక్సిటోసిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్హాన్సెస్ ది మిల్క్ ప్రొడక్షన్ అంటాం, ఇది జరుగుతూ ఉంటుంది. అలా లేని పక్షంలో తంతు ఉంటాయి, తన్నప్పుడు పాలు రావు. కొన్ని కొన్ని సందర్భాలలో చెప్తూ ఉంటారు, ప్రభుత్వం వారు ఎన్నో పథకాల ద్వారా గేదెలు లోన్లు ఇస్తూ ఉంటారు, అడున్నప్పుడు కొనుగోలు చేసినప్పుడు కనుక ఆడవారిని పాలు తీయడానికి అలవాటు చేస్తే, ఆడవారు కనుక పశువులను ఎంపిక చేసి సదరు పశువులను ఇంటికి తెచ్చి పాలు పిండితే ఇటువంటి సందర్భాల్లో సంఘటనలు జరగవు అన్నారు. ఎందుకంటే వారికి పాలు తీసే విధానం పట్ల మక్కువ ఆలోచన అవగాహన ఉంది కాబట్టి. అలా లేని పక్షంలో ఆడవారికి కూడా ఎక్కువగా ఈ తన్నే పశువులు ఉంటే చేతుల గాజులు కూడా తగిలిపోతుంటాయి, తద్వారా వీరికి చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి, పశువు కూడా గాయాలు అవుతుంటాయి. అలా కాకుండా గోశాలందు పాలు తీసే వ్యక్తులు కూడా చేతులకు ఎక్కువగా గోర్లు ఉంచుకోరాదు. ఈ గోర్లు రొమ్ములు చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంది బాడీ, రొమ్ములు అంత పలుచగైనటువంటి మృదువైన పలుచనైన చర్మం ఉంటుంది రొమ్ముల పైన. ఆ రొమ్ములకు ఏమాత్రం గాయం జరిగినా కూడా తంతు ఉంటాయి. అంతేకాదు పాలు పిండే పద్ధతి కూడా మారకూడదు. రొమ్ములను లాగినట్టు తీయడం స్ట్రిప్ మెథడ్ అంటాం, లేదా వేలు మడిచి పిండడం అన్నదాన్ని నక్లింగ్ మెథడ్ అంటాం, లేదా అన్ని వేళ్ళు కలిపి పిండేదాన్ని కంప్లీట్ మిల్కింగ్ మెథడ్ అంటాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి సదరు పశువుతో ఏ విధంగా సదరు పాలు తీసే వ్యక్తి నిరంతరము ఏ విధానం ద్వారా పాలు పిండుతున్నాడో సదరు విధానాన్ని మాత్రమే అవలంబించాలి. అలా పాలు పితికే విధానాన్ని అవలంబించడం వల్ల మార్చడం వల్ల కూడా పాలు రావు సరిగదా, ఇచ్చిన పాలు కూడా కింద పోతాయి, ఆవులు తన్నడం చేత పైపొచ్చి గాయాలు అవుతాయి, చికిత్స చేయాలి. అంతేకాదు చేపు కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది, తర్వాత ఎన్నో దుష్పరిణామాలను మనం అనుభవించవలసి ఉంటుంది. దీన్ని నియంత్రించడం కోసము ఆవులకైతే కొంతమంది కాళ్ళకు గొలుసులు వేస్తారు, మరికొందరు తాళ్ళు వేస్తారు, మరికొందరు స్టీల్ కడ్డీలు వేస్తారు, మరికొందరు ఇలా తాడేస్తారు, ఉరతాడు అంటారు. అది ఉరతాడు కాదు, ఊరువులు అనగా తొడలు, తొడల భాగంలో వేసే తాడు కొడుకైనా ఊరువుల తాడు అన్న పదం క్రమేణా ఉరతాడుగా మారిపోయింది. అది ఊరువుల తాడుగా భావించాలి. 8 సంఖ్య ఆకారంలో సదరు తాడును బంధించి 2 కాళ్ళను దగ్గరగా ఉంచి తోకను కూడా ముడివేస్తారు మరికొందరు. అయితే తాడు వేయకుండా కొందరు పాలు తీయరాదు అంటారు, ఇది కూడా ఒక అపోహే ఆవులలో. మరికొందరు ఆవు యొక్క వీపు మీద తాడు వేసి కూడా పిండడం జరుగుతూ ఉంటుంది. మరికొందరు పొదుగు వెనక్కు బాగా తనినప్పుడు పొదుగును ముందుకు లాక్కోవడానికి పొదుగు వెనక భాగం నుంచి నడుము పైభాగం దాకా తాడు వేసి పైకి లాగి పట్టుకుంటారు. ఇవన్నీ కూడా మిల్క్ మ్యాన్స్ రోప్ అంటారు, స్క్వీజ్ రెస్ట్రైంట్ అడ్డర్ కించ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మరికొన్ని పొడుచుకుంటూ ఉంటాయి, ఈ పోట్లాడుకుంటూ ఉంటాయి. ఈ పోట్లాడుకోవడం అన్నది మనము తమిళనాడులో కంగయాం కాంగయాం అంటారు జాతి ఆబోతుల జల్లికట్టులు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అది సహజంగా భావిస్తారు, ఇక్కడైతే పౌరుషం కోసమో లేదా ఏకాంతం యొక్క ఆక్రోశమో తెలియదు కానీ ఒకదానితో ఒకటి పోటీ పడి పొడుచుకుంటూ ఉంటాయి. ఎంతవరకు ఈ పోట్లాట సాగుతుంటుందయ్యా అంటే
కడకు కొన్ని జీవులు కూడా మరణించే అవకాశం ఉంది. మధ్యలో పోయిన ఇతర జీవులైనా మనుషులైనా లేదు సద పోట్లాడుకునే రెండు ఆబోతులైనా ఏదో ఒకటి మరణించేటువంటి దుర్భర దుస్థితిని కూడా గమనిస్తుంటాం. ఇటువంటి సంఘటనలో కొమ్ములు విరగడము, కాళ్ళు విరగడము, రక్తాలు గారడము, కళ్ళు బయటికి ఊడి రావడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నియంత్రించాలి అంటే కొమ్ములు లేకుండా చేయడం కూడా మంచి పద్ధతే. అయినప్పటికీ పోట్లాడుకునే పౌరుషం కలిగినటువంటి లేదా అతి చురుకుగా ప్రవర్తించేటువంటి దుర్బుద్ధి దుష్ప్రవర్తన కలిగినటువంటి పశువులను మనము వేరువేరుగా ఉంచడము, మిగతా వాటితో కలవకుండా ఉంచడం చాలా మంచిది, లేదా మంద నుండి తీసివేయడమే మంచిదిగా భావించాలి. ఈ విధంగా మనం గమనించినట్లయితే గోశాలల్లో కనిపించేటువంటి సర్వసాధారణమైనటువంటి దుష్ప్రవర్తనలో చెడు అలవాట్లో కొన్ని మాత్రమే ముచ్చటించడం జరిగింది. ఇంతకన్నా కూడా మరికొన్నిసార్లు ఎక్కువగా వివిధ విషయాలను గమనిస్తూ ఉంటాం. కొన్ని చోట్ల కొమ్ములకు రంగులు వేయడం చేత కూడా ఆ కెమికల్ రసాయన పదార్థాలు కొమ్ములను తినివేయడం చేత కొమ్ములకు తిప్పి ఏర్పడుతుంది, పుచ్చిపోతాయి కొమ్ములు. ముందు భాగంలో కానీ వెనుక భాగంలో కానీ కొమ్ము పుచ్చిపోయినప్పుడు ఆ పుచ్చిపోయిన కొమ్ము భాగంలోంచి వివిధ క్రిమి కీటకాలు అంతర్గతంగా కొమ్ము యొక్క శూన్య ప్రదేశంలోనికి లోనికి ప్రవేశించి వాటి చలనం ద్వారా కొంత బాధను నొప్పిని కలుగజేస్తాయి పశువు కూడా. అప్పుడు గోమాత ఆ విషయం తెలుసుకొని కొమ్మును విదిలిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ పరాన్నజీవులు బయటికి పోతాయేమని చెప్పని. అటువంటి సందర్భాలలో కొన్ని కొన్ని పర్యాయాలలో మ్యాగట్స్ అనేటువంటి క్రిములు కూడా లోపలికి వెళ్తుంటాయి. ఈ నొప్పికి తట్టుకోలేక అవి మాంసాన్ని తింటూ మాంసాన్ని ఛేదించడం చేత గట్టిగా కొమ్ము కట్టివేసిన కర్రకు కానీ దూలానికి కానీ వేసి కొట్టుకుంటూ ఉంటాయి. వీటన్నిటిను అధిగమించేందుకు రైతులు వైద్యుని సంప్రదించాలి. అనునిత్యము పశువులను రోజుకు కనీసం ఒక్కసారైనా పరిశుభ్రంగా కడుగుతూ అంగాంగ సౌష్ఠవాన్ని వారు గమనించాలి. ఎక్కడైనా ఏదైనా లోపము ఉన్నట్లయితే సదరు లోప నియంత్రణకు వైద్య చికిత్సను అందించేటట్లుగా చేయాలి. ఫ్రీ హౌసింగ్ సిస్టమ్, స్వేచ్ఛా వాతావరణంలో విశాలమైన ప్రాంతంలో పశువులు తిరిగేందుకు అనువైనటువంటి విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. గాలి వెలుతురు ఎల్లవేళలా పశువుల పాకల్లో వచ్చేటట్లుగా చూడాలి. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, కదలికలు బాగా ఉండేందుకు మిగతా పశువులతో కలిసి విహారము సహవాసము చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలి. వ్యాయామాన్ని కూడా ఏర్పాటు చేయాలి. పీచు పదార్థాన్ని దాణాలో సమగ్రంగా సంపూర్ణంగా అందివ్వాలి. ఇచ్చే దాణాలు కూడా అరకొరగా కాకుండా పశువు యొక్క ఉత్పత్తిని, వయస్సును, పాల దిగుబడిని, ఈతలను గమనించి వెన్న శాతాన్ని గమనించి కూడా దాణాలు సంపూర్ణంగా ఇవ్వాలి. శరీరంపై ఎలాంటి దురద చర్మ వ్యాధులు కూడా లేకుండా ఉన్నట్లుగా గమనించి మనం ముందుకు సాగాలి. అంతేకాకుండా సదరు పశువులను కట్టివేసే పాకలను కూడా గాలి వెలుతురు తగిలి విశాలంగా ఉండేటట్టు చూడాలి. తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కట్టివేయరాదు. పాకలను పశువులను అప్పుడప్పుడు పరిశుభ్రం చేస్తూ ఉంటే పరాన్నజీవుల బెడద కూడా లేకుండా ఉంటుంది. శరీరంపై రోమాలు అధికంగా ఉన్నప్పుడు, ఎక్కువగా పెరిగిన శరీరం వెంట్రుకలు ఉన్నప్పుడు వాటిని కూడా కత్తిరించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఖనిజ లవణ మిశ్రమాన్ని లేగదూడ పుట్టిన లగాయతో ప్రతి పశువు కూడా ఉత్పాదకత ఉన్నా లేకున్నా కూడా ఖనిజ లవణ మిశ్రమాన్ని నిరంతరము ఇవ్వడం ద్వారా ఈ యొక్క దురలవాట్లను, చెడు అలవాట్లను నియంత్రించవచ్చు, నిరోధించవచ్చు. మందలో అన్ని పశువులను సహవాసం చేసే విధంగా ఉంచడం చేత ఈ చెడు అలవాట్లకు పూర్తిగా మనము నివారించవచ్చు.